హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కేవీ టాక్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రీసెంట్గా మనకి ఆంధ్ర ఎలక్షన్స్ అయితే జరిగాయి 2024 మే 13 తారీఖున. సో దానికి రిలేటెడ్గా ఏంటంటే మనకి జూన్ 4 అయితే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటున్నారు. సో నేనైతే మాత్రం పర్సనల్గా కొన్ని ఏరియాస్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని నిజాలు తెలిసాయి. అండ్ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే క్లారిటీ నాకు ఒక విధంగా నాకు వచ్చింది. సో అదేంటంటే ఈసారి జూన్ 4 మనకి రిజల్ట్స్ ఎలాగో రిలీజ్ అవుతాయి. ఓకే, సో నేనేం చెప్తానంటే ఈసారి 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 90 నుంచి 110 ఆర్ 90 నుంచి 120 సీట్లు మధ్యలో అయితే కన్ఫర్మ్గా తెలుగుదేశం పార్టీ కూటమి అయితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి ఓటమి తప్పదు. ఒకటి, మనకి 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందన్న విషయం తెలుసు. అండ్ ఓడిపోవడం కూడా చాలా దారుణంగా ఓడిపోయారు, లైక్ 23 సీట్లు వచ్చాయి. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దారుణంగా ఓడిపోదు. ఓడిపోవడం పక్క, కానీ దారుణంగా అయితే మాత్రం ఓడిపోదు, చిత్తు చిత్తుగా ఓడిపోదు. మినిమం 40-60 సీట్స్ అయితే కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీకి అయితే మాత్రం కన్ఫామ్గా ఉంటాయి. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే బికాస్ వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అది పల్లె పల్లెకి వెళ్ళి చేరాయి. ఓకే, సో ప్రతి విలేజ్కి అయితే మాత్రం అందాయి నవరత్నాలకు సంబంధించిన ఏదైతే పథకాలు ఉంటాయో, పథకాలు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అందాయి అన్నమాట. సో మ్యాక్సిమం పల్లెల్లో, నేను సిటీస్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ విలేజ్ ఏరియాస్లో ఎవరైతే మహిళలు ఉంటారో, మహిళలు అందరూ వైఎస్ఆర్సీపీకి అయితే ఓటేశారు. సో చాలామంది అయితే నాకైతే ఇది తెలిసింది బేసిక్గా. సో కన్ఫామ్గా అయితే వైఎస్ఆర్సీపీ ఓడిపోద్ది, ఇది మాత్రం కన్ఫాము. ఎవరైనా వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఫీల్ అవ్వద్దు, ఇది వాస్తవం చెప్తున్నాను. అండ్ దీనికి గల కారణాలు కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఈ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు ఏంటంటే గవర్నమెంట్ అయితే కన్ఫామ్గా ఫామ్ చేస్తారు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్, నేను ఎవరికి టీడీపీ సపోర్టర్ని కాను, అలాగే వైఎస్ఆర్సీపీ సపోర్టర్ని కాను. అది మంచి అయితే మంచి చెప్తా, చెడు అయితే చెడు చెప్తా. ఓకే, సో విషయం ఏంటంటే, సో వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఓన్లీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవరత్నాలు ఏదైతే ఉన్నాయో, అది అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, లైక్ ఇంకా ఆటో డ్రైవర్లకి, తర్వాత చాలా 9 రకాలు లైక్ అమ్మఒడి, తర్వాత చాలా మటుకు ఉన్నాయి. సో ఇవన్నీ ఏ స్కీమ్ మీరు చూసినా ప్రతి స్కీమ్లోనే డబ్బులు పంచడం తప్ప ఇంకోటి కొత్తగా అయితే లేదు. అండ్ చాలామంది ఏం చెప్పారంటే అమ్మఒడి అయితే ఫస్ట్ కొంతమందికి 1 సంవత్సరం పడింది, కొంతమందికి 2 సంవత్సరాలు పడింది, కొంతమందికి 15,000 ఇంతమంది పడింది, తర్వాత 13,000 వచ్చింది. సో ఓన్లీ 13,000 వరకే వేసారు అని చెప్పారనమాట. సో అమ్మఒడి కూడా అంతగా ఎవరికి వెళ్ళడం అయితే జరగలేదు. ఇది స్వయంగా నాకు ఎవరైతే ప్రజలు ఉంటారో, జనాలు ఉంటారో వాళ్ళే నాకు చెప్పారు, అదే నేను మీకు చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఎక్కడ ఎటువంటి పెట్టుబడులు అయితే మాత్రం రాలేదు. అది ఎక్కడి నుంచి అయినా సరే పెట్టుబడులు అయితే మాత్రం రాలేదు. సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఓ 4-5 కంపెనీలు ఒక మన ఊర్లో కానీ ఒక ఇన్వెస్ట్మెంట్లు కానీ జరిగితే అప్పుడు మనకి కన్ఫామ్గా డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను పర్సనల్గా నేను రాజమండ్రి సైడ్ కానివచ్చు, ఏదైనా విలేజ్ సైడ్ కానివ్వచ్చు, నేను భీమవరం సైడ్ కానివ్వచ్చు, కొన్ని కొన్ని ఏరియాలో అయితే రోడ్స్ అయితే మాత్రం చాలా అధ్వానంగా అయితే మాత్రం కన్ఫామ్గా ఉంది. ఓకే, రోడ్లు అయితే మాత్రం అస్సలు బాగాలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో డెవలప్మెంట్ అంటే ఏంటి, డబ్బులు పంచితేనే డెవలప్మెంట్ అంటే అది కరెక్ట్ కాదు. సో ఓకే, సో రోడ్లు కూడా బాగా చేయించలేదు అసలు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉంటారో, చాలామంది రేషన్ కార్డ్స్ వచ్చి చాలా మటుకు ఏదో కారణం చేత తీయడం అయితే జరిగేసింది. చాలా చాలా రేషన్ కార్డులు కట్ అయిపోయినాయి. సో ఒకటి ఏంటంటే వైఎస్ జగన్ గారు గవర్నమెంట్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆయన మీటింగ్లో ఏమని చెప్తూ ఉంటారంటే, డైరెక్ట్ డీబీటీ పథకం ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మలకి అమౌంట్లు అయితే వెళ్ళిపోతున్నాయి. అమౌంట్ వెళ్ళిపోయినంత మాత్రాన అది డెవలప్మెంట్ అంటే, జనాలు ఏంటంటే అది డెవలప్మెంటే కాదని చెప్పి అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది, కానీ నేను ఇంకా కొన్ని చెప్పాను. ఓకే, సో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ రూలింగ్లో అయితే కన్ఫామ్గా వస్తుంది, అది మాత్రం పక్క. సో ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా సరే కన్ఫామ్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ సీట్లతో కూడా గెలవచ్చు, ఎక్కువ సీట్లతో కూడా గెలవచ్చు, కానీ గెలవడం అయితే మాత్రం పక్క. ఓకే, సో నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నేను రీసెంట్గా
పిఠాపురం వెళ్ళాను, విశాఖపట్నం అయితే మా ఊరే, విశాఖపట్నం అయితే మా ఊరే, పిఠాపురం వెళ్ళాను, తర్వాత రాజమండ్రి వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ కూటమియే వస్తుంది, రూలింగ్లో కూటమి మాత్రం వస్తుంది. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ అయితే పక్కగా గెలుస్తున్నారు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ విశాఖపట్నంలో అయితే మాత్రం విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్, అనకాపల్లి, పెందుర్తి, ఇవన్నీ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ, ఓడే అవకాశాలు తక్కువ. వేరే విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీలో కేకే రాజు గారు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే, ఆయన మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ, ఓడే అవకాశాలు తక్కువ. సో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువ. సో బికాజ్ ఐఎమ్ వైజాగ్ విశాఖపట్నం పర్సన్ కాబట్టి, సో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పిఠాపురంలో వంగ గీతా గారి మీద పవన్ కళ్యాణ్ గారు 50,000 నుంచి 100,000 మెజార్టీతో కన్ఫామ్గా గెలుస్తారు, కన్ఫామ్. ఓకే, అండ్ వేరే ఇన్ రాజమండ్రి అయితే మాత్రం రాజమండ్రి కూడా తెలుగుదేశం పార్టీ కన్ఫామ్, ఆదిరెడ్డి వాసు ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. అండ్ విజయవాడ వచ్చేసరికి బోండవమ్మ కన్ఫామ్. వేరే రాయలసీమలో మనం చూసుకుంటే రాయలసీమ అనేది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరికి టఫ్ ఫైట్ ఉంటుంది? తెలుగుదేశం పార్టీకి కాదు, వైఎస్ షర్మిల గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్ఫామ్. కడపలో అయితే మాత్రం పులివెందుల పులి జగన్ గారు. సో మ్యాక్సిమం రాయలసీమ అంతా వైఎస్ఆర్సీపీ వస్తుంది, వైఎస్ఆర్సీపీ మ్యాక్సిమంకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రీసెంట్గా వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చారు కాబట్టి ఈసారి ఫైట్ కొంచెం బాగుంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. షర్మిల గారు గెలవచ్చు, జగన్ గారు అయితే కన్ఫామ్గా ఆర్డర్, జగన్ గారు అయితే కన్ఫామ్ గెలిచేస్తారు. బట్ ఈ వైఎస్ షర్మిల గారికి తర్వాత మన ఎంపీ అవినాష్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్లో ఖచ్చితంగా షర్మిల గారు అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ, ఓడే అవకాశాలు తక్కువ. నెక్స్ట్ విజయవాడలో అంటే మంగళగిరి ఉంటుంది కదా, సో మంగళగిరిలో లోకేష్ గారు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకు లోకేష్ గారు ఖచ్చితంగా ఓడిపోతారంటే ఫ్రెండ్స్, అతనికి మాట్లాడడం రాదు ఫస్ట్. ఓకే, అతను 2014లో ఏపీ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా సేమ్ తీసుకురాదు, ఎవరిని ఈ కంపెనీని పెద్దగా తీసుకుని రాలేదు. ఓకే, సో డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు వైస్ చేస్తున్నారనమాట, చేశారు. లైక్ అమరావతి ఆటో ఇంకా మ్యాక్సిమం డెవలప్ అయ్యే టైంకి మొత్తం ఇంకా 2019లో గవర్నమెంట్ మారిపోయింది. సో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ గెలుస్తారు, ఎందుకంటే ఓన్ వాళ్ళ సొంత పార్టీ, సొంత నియోజకవర్గం కాబట్టి కన్ఫామ్గా గెలిచేస్తారు. నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నంలో గాజు ఒక గుడివాడ అమర్నాథ్ అయితే ఓడిపోతారు. ఓకే, అండ్ నగరిలో రోజా గారు ఖచ్చితంగా ఓడిపోతారు. ఓకే, ఆయన ఆవిడ యొక్క మనం చూసాం ఆవిడ పాలన ఎలా ఉంది మొత్తం అంతా మనం చూసాం. ఓకే, సో నెక్స్ట్ అంబటి రాంబాబు గారు కూడా గెలిచే అవకాశాలు తక్కువ, ఓడే అవకాశాలు ఎక్కువ నేను చూడటం బట్టి. ఓకే, అండ్ అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ గారు అయితే మాత్రం ఆయన వైఎస్ఆర్సీపీ టీడీపీ పక్కన పెడితే ఆయన క్యాండిడేట్ పరంగా చాలా స్ట్రాంగ్ కాబట్టి వల్లభనేని వంశీ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అలాగే కొడాలి నాని గారు కూడా చెప్పలేం, కొడాలి నాని గారు గెలుస్తారో లేదో కూడా తెలియదు కానీ, బట్ వల్లభనేని వంశీ గారు మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. సో గట్టి ప్రతిపక్షం అయితే ఉంటుంది. మన 2019లో మన తెలుగుదేశం పార్టీలో 23 సీట్లు కాకుండా ఒక 60 నుంచి 40 వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అంతలాగా ఉంటుంది అనమాట, 70 కూడా రావచ్చు చెప్పలేం. సో అందుకని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓడిపోదు కానీ దారుణంగా ఓడిపోదు కానీ ఓడిపోతుంది. ఓకే, 23 సీట్లు 20 సీట్లు అయితే రాదు, మినిమం 60 సీట్లు అయితే వస్తుంది. సో తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రం కన్ఫామ్గా గవర్నమెంట్ అయితే ఫామ్ చేయబోతుంది, టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ. సో ఇలా ముగ్గురు అనమాట. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, రైట్? మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్ గారి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కొంచెం కాపీ పేస్ట్ అది నేను ఒప్పుకుంటా, కన్ఫర్మ్గా అది కాపీ పేస్టే. ఫ్రీ బస్ అనేది తెలంగాణ ఇంప్లిమెంట్ చేసింది, అలాగే కర్ణాటకలో సమ్ ఏదో ఒక ఇంప్లిమెంట్ చేసి అది చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారు. వేరే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అంతా ఏంటంటే నవరత్నాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పారు, కొత్తగా ఏంటంటే మన ఈ 3,000 ఉన్న పెన్షన్ 3,800 చేస్తానని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు రిలీజ్ చేశారు. ఆయన 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ ముందే, 8 మంత్స్ ముందే ఆయన రిలీజ్ చేశారు. కాకపోతే
ఆయన చెప్పిన మూడు 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 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఫ్రీ బస్సు, ఓకే, పూర్ టు రిచ్, ఇవన్నీ ఏంటంటే నేను నమ్మలేదు. ఎందుకంటే జగన్ గారు తొమ్మిది నవరత్నాలు చేస్తేనే మన దేశ మన ఆంధ్ర శ్రీలంక అయిపోతుందనే పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని ఫ్రీ ఫ్రీ, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000, ఇది నమ్ము ఇది నమ్మడానికి వీల్లేదు. అయినా సరే ఆయన మేనిఫెస్టో ఫాలో అయినా అవ్వకపోయినా, ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా, జనాలు మాత్రం తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టుతారు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బాగా, జగన్ గారు బాగా చేస్తే జగన్ గారికి సపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఓటేస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడు, ఆంధ్రాకి దేవుడు, అలాగే ఎన్టీ రామారావు కూడా దేవుడు. ఓకే, సో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తే, ఎన్టీ రామారావు గారిని చూస్తే, ఆ సినారియోస్ ఒకసారి గమనించండి. వాళ్ళు గెలిచినప్పుడు, ఫస్ట్ టైం గెలిచినప్పుడు చాలా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎంగా గెలిచిన తర్వాత ఎన్నో పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేశారు, డెవలప్మెంట్ కూడా చేశారు. ఓకే, డెవలప్మెంట్ అన్ని సమాంతరంగా మొత్తం అంతా మేనేజ్మెంట్ చేసి మొత్తం అంతా ఈక్వల్గా మొత్తం చేశారు. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఫ్రీ మెడికల్ ఇచ్చారు, అలాగే డెవలప్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఇదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారనమాట 2004. ఓకే, మళ్ళీ అదంతా చేశారు కాబట్టి, ఆయన బాగా చేశారు కాబట్టి 2009 మళ్ళీ ఆయన గెలిచారనమాట. లేకపోతే రెండోసారి ఎందుకు గెలుస్తారు? గెలరు కదా. సో అందుకని 2009 కూడా ఆయన మళ్ళీ గెలడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికీ చెప్తున్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఆయన ఇప్పటికీ ఆయనే సీఎం, ఆయనే సీఎం. ఆయన ఎవరు తీసేవారు కాదు, ముఖ్యంగా ఆయన అభిమానించే పర్సన్ నేను ఫస్ట్, ఎందుకంటే ఆయన వల్ల నేను బీటెక్ ఫ్రీగా చదివాను. సో ఇట్లాంటి పథకాలు చాలా మందికి ఉపయోగపడ్డాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల. ఓకే, సో నెక్స్ట్ ఎన్టీఆర్ పరంగా చూస్తే, ఆయన రూపాయికి కిలో బియ్యం ఇచ్చారు, రూపాయికి కిలో బియ్యం, ఇలా చాలా మటుకు పథకాలు పెట్టి ప్రజలకి దగ్గర అయ్యారు. సో ఇలా దగ్గర అవడం వల్ల ఏమైంది, మళ్ళీ ప్రజలకి ఎన్టీఆర్, అసలే ఎన్టీఆర్కి ఫ్యాన్ బేస్ ఎన్టీ రామారావు గారికి అట్లాంటిది, అది మళ్ళీ రెండోసారి కూడా రావడం జరిగింది. ఇప్పుడు అది పక్కనట్టితే మన పక్క స్టేట్ తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. ఆ పోరాడిన తర్వాత సపరేట్ స్టేట్ సాధించుకున్నారు, సపరేట్ స్టేట్ సాధించుకున్న తర్వాత ఎలక్షన్లో ఆయన సీఎంగా గెలవడం జరిగింది. ఓకే, గెలిచి 2019 గెలిచిన తర్వాత, సారీ 2014 ఆయన సీఎంగా, తెలంగాణ సీఎంగా గెలిచిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఎన్నో డెవలప్మెంట్లు ఎంతో బాగా డెవలప్ చేశారు. మన కేటీఆర్ గారు అయితే ఇంకా అసలు ఆయన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ పర్సన్, చాలా బాగా చేశారు. 2014 నుంచి 2019 మాత్రం తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చారు. సో చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేశారు, పేదలకు కానీ, ఇటువైపు లైక్ సిటీ వైజ్లో కానీ ప్రతి దగ్గర డెవలప్మెంట్ చేసి చూపించారు. ఎందుకు చేసి చూపించారంటే అక్కడ ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది కాబట్టి, ఫుల్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి, ఆ ఇన్కమ్ని డెవలప్మెంట్కి మొత్తం ఇచ్చేస్తారు. మన దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రాకి ఒక ఒక రాజధాని లేదు, ఒక క్యాపిటల్ లేదు. ఓకే, సో మళ్ళీ అప్పుడు ఏమైంది, 2019 కూడా ఆయన డెవలప్మెంట్ చూసి, కేసీఆర్ గారు డెవలప్మెంట్ చూసి 2019 కూడా ఆయనకి మళ్ళీ సీఎం పదవి ఇచ్చారు. ఇప్పుడు 2024. ఓకే, మళ్ళీ ఈ 5 ఆయన ఏమీ చేయలేదు, ఆయన ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదు. చేసిందంతా ఓన్లీ అర్బన్ సిటీస్ లైక్ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని డెవలప్మెంట్ చేశారు, కానీ పల్లెలను అయితే అసలు పట్టే పట్టించుకోలేదు. సో అందుకని 2024 ఆయన ఓడిపోయారు. సో అందుకని కాంగ్రెస్ వచ్చింది. లేకపోతే ఆయన బాగా చేసింటే మళ్ళీ ఆయన సేమ్ సినారియో, సేమ్ ఈక్వేషన్, సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే వైఎస్ జగన్ గారు ఏం చేశారంటే, వచ్చి రాకనే డబ్బులు పంచడం, నవరత్నాలు అన్ని ప్రతి ఒక్కరికి డబ్బులు అంతా అమౌంట్ పంచడమే కానీ డెవలప్మెంట్ లేదు. స్టార్టింగ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే జనాలకి విసుకొచ్చింది. ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన తర్వాత అందరూ, ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారికి ఛాన్స్ ఇచ్చారు. సో ఈసారి ఇంకోసారి ఛాన్స్ ఇస్తారని ఎవరు అనుకోవట్లేదు. సో ఇది కారణాలు అనమాట. సో అందుకని డెవలప్మెంట్ అనేది పథకాలు ఇస్తే డెవలప్మెంట్ కాదు, ఫ్రీ స్కీమ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేదితో ఒక ఏంటంటే జాబ్స్ని క్రియేట్ చేసేలాగా ఉంటే, తర్వాత కంపెనీస్ వచ్చేలా ఉంటే, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇండస్ట్రీస్ వచ్చాయి కాబట్టి, ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అవుతే ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లాగనమాట. ఓకే, సో అందుకని చెప్పి నాకు తెలిసి 4 కన్ఫామ్గా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ఇస్ గోయింగ్ టు విన్ ఇన్ ది ఎలక్షన్. ఓకే,
సో ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే, సో వైఎస్ జగన్ గారు గవర్నమెంట్ ఓకే 40-60 సీట్స్ కన్ఫర్మ్, 40-60 సీట్లు అయితే కన్ఫర్మ్గా వస్తారు. కానీ చిట్టుగా అయితే మాత్రం ఓడిపోరు. ఆయనకు ఉండాల్సిన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది. ఎందుకంటే చాలామంది నేను అడిగాను, చాలామంది వృద్ధులు కానీ మహిళలకు కానీ కొంతమంది యూత్ కూడా జగన్కి ఫుల్ సపోర్ట్ ఉంది, కాదని నేను చెప్పట్లేదు. సో బట్ మ్యాక్సిమం అయితే అందుకే మ్యాక్సిమం అయితే కూటమి వస్తుంది. ఓకే, సో సో ఐ జస్ట్ వాంట్ ఇది నా పోల్, ఇది నా ఒపీనియన్ అనమాట. ఇది నేను ప్రజల నుంచి సేకరించిన ఒపీనియన్. నేను ఓన్గా నా స్వయంగా నేను ప్రతి ఒక 4-5 ఊర్లకి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు చెప్పడం ఏంటంటే మెజారిటీ అంటే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. బట్ స్టిల్ ఒకవేళ నా పోల్ కానీ రాంగ్ అయితే, బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీ నిజంగా గెలిస్తే ఓకే బాగా చేయాలని కోరుకుంటాను. ఈసారి స్కీమ్స్ తగ్గించి డెవలప్మెంట్ ఫోకస్ చేస్తాను అనుకుంటున్నాను. బట్ చాలామంది ఏమంటున్నారంటే మళ్ళీ వైఎస్ జగన్ గారు గవర్నమెంట్ రాదు, ఒకవేళ వచ్చిందంటే ఇంకా అంతే, ఇంకా నేను చెప్పకూడదు, మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, సో నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా క్లారిటీ అనిపిస్తే మీరు కామెంట్లో పెట్టండి. సో కన్ఫర్మ్గా టీడీపీ కూటమి కన్ఫర్మ్గా అయితే గెలుస్తుంది జూన్ 4th. మీరు రాసి పెట్టుకోవడం కాదు, కన్ఫర్మ్గా గెలుస్తుంది అంతే. బికాస్ పీపుల్ ఈజ్ లుకింగ్ ఫర్ చేంజ్, పీపుల్కి చేంజ్ కావాలి. ఎందుకంటే దే నీడ్, చాలామందికి ఉపాధులు లేకుండా అయిపోయింది. సో ఇది నా ఎగ్జిట్ పోల్. ఓకే, సో ఇది నా వరకు నేను చెప్పినంతా జెన్యున్ అని నేను అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం జెన్యున్గా చెప్తాను. ఐ నాట్ బిలాంగ్ టు వన్ ఆఫ్ ద పార్టీ, టీడీపీ పార్టీని కాను, వైఎస్ జగన్ పార్టీ టీడీపీ ఫ్యాన్నే. బట్ ఒక టీడీపీ సరిగ్గా చేయకపోతే నేను టీడీపీ కూడా అపోజ్ చేస్తాను. 2014లో అయితే నేను అలాగే నాకు నచ్చక నేను జగన్కి ఓటేశాను. ఇప్పుడు జగన్ గారు అయితే ఇంకా దారుణం అసలు, నిజంగా అసలు నో ఎంప్లాయ్మెంట్ అసలు ఎట్ ఆల్ ఎంప్లాయ్మెంట్ లేవు, అసలు ఏమీ లేవు. ఓకే, సో ఇది నా ఎగ్జిట్ పోల్. థ్యాంక్ యూ, బాయ్.